ఆర్య వైశ్య చైతన్య పోరాట సమితి అధ్యక్షుడు ప్రేమ్ గాంధీ 41వ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. పెద్ద ఎత్తున ఆర్య వైశ్య కార్యకర్తలు, అభిమానులు ఆయనకు పూలమాలలు వేసి సత్కరించారు. అనంతరం ఆర్య వైశ్య చైతన్య పోరాట సమితి అధ్యక్షుడు ప్రేమ్ గాంధీ మాట్లాడుతూ ఆర్య వైశ్య సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్క ఆర్య వైశ్యులలో చైతన్యం నింపేందుకు తాను ముందుంటానన్నారు. పెద్ద పెట్టాలి, చిన్న పెట్టిరుగా మీరు. అయితే కొన్ని ఇక్కడ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా వెళ్ళలేకపోయినా ఖమ్మం వారు ఆహ్వానించారు. ఈరోజు అక్కడ పేద విద్యార్థులకు పుస్తకాలు మరియు స్కాలర్షిప్ విషయంలో వారు నన్ను అతిథిగా పిలిచారు. వెళ్ళలేకపోయినా నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా. ప్రధానంగా ఒక 5-6 సంఘాలు వారంతా కూడా పిలిచారు, కానీ ఎక్కడ కూడా వెళ్ళలేకపోయినా చిల్కనగర్ ఆర్యవైశ్య సంఘం వారు కానీ, లేదా మేడ్చల్ దగ్గర ఉన్నటువంటి సంఘం కానీ, లేదా చాలా ఇప్పటి వరకు ఈరోజు నన్ను ఒక 10 స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి సంఘాల వారు, క్లబ్ వాళ్ళు పిలిచిన ఈ ఒక్కరోజులో ఇవన్నీ కూడా విజిట్ చేయలేం కాబట్టి ఎక్కడ కూడా వెళ్ళలేకపోయినా ఈ స్థానికంగా ఉన్న వాళ్ళందరితో కలిసి ఉదయం నుంచి వచ్చిన వారందరినీ కలుస్తూ వారందరికి కూడా అందుబాటులో ఉండాలనే ఆలోచనతోనే దూర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు వెళ్ళలేకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా 100 కాల్స్ వచ్చినాయి. వారందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఆర్యవైశ్యుల కోసం నిరంతరం నేను సేవలు అందిస్తానని మరొకసారి తెలియజేస్తూ ఉన్నా. కొన్ని సందర్భాల్లో వెనకడుగు వేసిన మీ అందరి స్ఫూర్తితో, మీరందరూ చేస్తున్నటువంటి స్ఫూర్తితో మళ్ళా ఒక సంవత్సరం రీఛార్జ్ అయి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.